పాలకొండ జిల్లా సాధన సమితి విస్తృత స్థాయి సమావేశం స్థానిక సత్యసాయి జూనియర్ కాలేజీలో జరిగింది. రాష్ట్ర జర్నలిస్ట్ నాయకులు సాహితీవేత్తనల్లి ధర్మారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉద్యమ సాధనకు మైదాన ప్రాంత నాయకులకు గిరిజన నేతలు సంఘీభావం తెలిపారు. ఉద్యమాన్ని గ్రామీణ స్థాయి వరకు తీసుకెళ్లాలని సూచించారు. రాజకీయ అంశాలతో సామాజిక అంశాలతో ముడిపడేటువంటి ఉద్యమం కాబట్టి అసలు పాలకొండ ఈ జిల్లా పాలకొండని వేరే జిల్లా వేరే ప్రాంతాలతో కలుపుతూ జిల్లాలు వేరేపాటు చేయడానికి ధనుర్విభజన కమిటీలో ఉంచడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ సాంస్కృతిక పరంగా పాలకొండ జిల్లాని పాలకొండని ప్రత్యేకంగా పూర్వం రెవెన్యూ డివిజన్ నుంచి పూర్వం బ్రిటిష్ కాలంలో రెవెన్యూ డివిజన్ ఇది ఆ కలెక్టర్ జరుపుకోవాల్సింది చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇదివరకు మనం తాత్కాలికంగా ఒక కమిటీ వేయడం జరిగిందనమాట. అది తాత్కాలిక కమిటీ మనమాట గత నెల అనమాట. సో ఉపయోగ ఏదైతే అనమాట తదుపరి విస్తృత సమావేశం అనుకున్నాము. సో ఈ కోవిడ్ నిబంధనల వల్ల గవర్నమెంట్ ఏం సూచిస్తుంటేను సో కొన్ని సడలించారు 100 మంది వరకు బహిరంగ సభ వాళ్ళు చేసుకున్నాం అనేసి అయితే తదుపరి కార్యక్రమం ఈ జనార్పణం ఇది వరకు అనౌన్స్ చేయడం జరిగిందనేసి ఇది ఇంకా లేట్ చేస్తే సోసముగా ఇది బాగోదనేసి అనమాట. అత్యధికంగా ఈ 13వ తేదీ అనమాట పెద్దలకు సహకారం అనమాట. పాలకొండ జిల్లా సాధన సమితి 2వ సమావేశం మనం జరుపుకున్నాం. ఇందులో కొన్ని తీర్మానాలు చేసుకోవడం జరిగింది. ఏదైతే రాష్ట్ర పరిశీలన బృందం రాబోతున్న నేపథ్యంలో పునర్విభజన కమిటీ వస్తున్న కమిటీకి ఇక్కడ ఉన్నటువంటి వనరులు అవసరాలు భౌగోళిక పరిస్థితులు ఏదైతే రాజ్యాంగంలో చూపించబడ్డదో 10 లక్షల జనాభా 50 కిలోమీటర్ పరిధిలో భౌగోళిక పరిస్థితి ఉంటే ఒక జిల్లా ఇవ్వచ్చు అని రాజ్యాంగంలో పొందుపరిచిన సంప్రదాయాలకి మైదాన ప్రాంత సంస్కృతి సంప్రదాయాలకి ఒక విభజన రేఖ గీసేసి ఇది గిరిజన జిల్లా అంటే గిరిజనులు మనం మన నాగరికత ప్రపంచంలోకి వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళని చాలామంది చెప్తుంటారు మాతృభాషలో విద్యా బోధన అంటే సౌర భాషలో విద్యా బోధన జరిగితే వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు ఇంగ్లీషు దూరంగా తెలుగు దూరంగా ఉంటే వాళ్ళు ఎప్పుడైనా అభివృద్ధిలోకి వస్తారా? ఇలాంటి అంశాలు ఆలోచించకుండా ఒక ఏదో ఒక నిర్ణయం తీసేసుకోవడం దానికి పక్కన సలహాదారులు ఎవరు చెప్పరు. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట్లాడాలంటే ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు మాట్లాడారు.